ఎన్నిసార్లు తెలుగుదేశం వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టారు, ఇంకా అసలు ఈ గొడవలు రాకముందే ఎన్నోసార్లు స్టేట్మెంట్లు అట్లా తెచ్చుకొచ్చారు. అప్పుడెప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఉంటది? అప్పుడు నువ్వు పెట్టావు ఫ్లెక్సీలు, ఇప్పుడు నీ మీద పెడుతున్నా. ఫ్లెక్సీ పెడితే ఏం చేయాలా? పక్క నువ్వు అక్కడే స్టేట్మెంట్ ఎట్లాంటి ఫ్లెక్సీలు పెట్టారు, వీళ్ళ సంస్కారానికి వదిలేస్తున్నా, మా వాళ్ళ ఫ్లెక్సీలు ఎక్కువ పెట్టనియట్లేదు, వాళ్ళ సంస్కారానికి వదిలేస్తున్నా. అసలు ఫ్లెక్సీలు లేకుండా అయితే లేవు, వీళ్ళయి ఉంటున్నాయి, వాళ్ళకి పెద్దదిగా పెడుతున్నారు, ఎక్కువ పెడుతున్నారు ముందు కాబట్టి, వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి పెడుతున్నారు. అది తప్పు పట్టు. రేపు నువ్వు అధికారంలోకి వస్తే నువ్వు అట్లాంటి ఫ్లెక్సీల కల్చర్ నేర్పాక, ఒకటి. రెండవది, అంతవరకు చట్టబద్ధమైన వ్యవహారం, అలా కాకుండా ఫ్లెక్సీలు ఇచ్చించడం, అదే గొడవ పట్టడం. రాళ్ళు ఇసురుతుంది వీళ్ళు, ఈసారి వాళ్ళు వీళ్ళ మీద ఇలా, వీళ్ళు వాళ్ళ మీద వేసారు రాళ్ళు. ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ? గోదావరి జిల్లాలకు వెళ్ళాక జరిగింది. ఎవరు అక్కడ చేసేది? దేందులూరు చింతమనేని ప్రభాకర్ గురు. మన పల్నాడులో అతను ఎవరు? ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్ బొల్లాన బ్రహ్మనాయుడు. అక్కడ బొల్లాకి బ్రహ్మనాయుడు ఇలా గొడవల వ్యవహారం దగ్గర కొట్లాట్లు నడుస్తుంది. అక్కడ ఏంటి, ఇక్కడ ఎక్కడైతే రౌడీయిజం చేసే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళ ఏరియాలో రౌడీలైన కార్యకర్తలు చేస్తున్నారు. రైతులు యాత్ర చేస్తున్నప్పుడు గుడివాడ మేము వెళ్ళినప్పుడే కదా అక్కడ ఫ్లెక్సీలు పెడితే అంత గొడవ అయింది. అంటే ఆయన పెట్టించాడు లేదో తెలియదు, కానీ వైసీపీ పేరుతోనే పెట్టారు. ఫ్లెక్సీలు తప్పైతే ఎవరు పెట్టద్దు అంటున్నా.